ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వస్త్రధారణ కాక ఇతర వినియోగ ఉత్పత్తులకు ఉపయోగించే జౌళి ఎగుమతులను రానున్న మూడేళ్లలో 5 రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జౌళి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద 107.74 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. నిన్న ఒక్కరోజు 5,65,000 డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగే భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించేందుకు 25 చలన చిత్రాలను ఎంపిక చేశారు. టీ20 క్రికెట్ ప్రపంచకప్ పోటీలో ఈరోజు షార్జాలో నమీబియా న్యూజిలాండ్తో ఆడుతోంది. దుబాయ్లో 7:30 జరిగే మరొక మ్యాచ్లో భారత్ స్కాట్లాండ్తో తలపడుతుంది. 100 కోట్ల టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడిన డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి ఆకాశవాణి సవినయంగా నమస్కరిస్తోంది. అయితే కోవిడ్-19 పై పోరాటం ఇంకా ముగిసిపోలేదని గుర్తు చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటించాలని శ్రోతలకు విజ్ఞప్తి చేస్తోంది. పండుగ సీజన్లో మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, ముఖం చేతుల పరిశుభ్రత పాటించాలని శ్రోతలను కోరుతున్నాం. వస్త్రధారణకు కాక ఇతర వినియోగ ఉత్పత్తులకు ఉపయోగించే జౌళి ఎగుమతులను రానున్న 3 ఏళ్లలో 5 రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జౌళి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈరోజు ఢిల్లీలో భారత సాంకేతిక జౌళి సంఘం ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, కేంద్రం రాష్ట్రాల్లో జౌళి రంగం అభివృద్ది కోసం అన్ని విధాలా సహాయపడుతుందని, తక్కువ ఖర్చుతో భూమి, విద్యుత్ శక్తి వంటి అనేక సౌకర్యాలను తయారీ రంగానికి సమకూరుస్తుందని చెప్పారు. వస్త్రధారణకి కాక ఇతరత్ర వినియోగానికి ఉపయోగించే జౌళి టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన అభివృద్ది కోసం ప్రభుత్వ నిధుల వినియోగంలో ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం అవసరమని మంత్రి అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, దేశీయంగా జరిపిన ఆవిష్కారాలు, ఉత్పత్తులను ప్రోత్సహించాలని పీయూష్ గోయల్ చెప్పారు. జౌళి తయారీ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను కంపెనీలు పాటించాలని అంటూ, అంతర్జాతీయ దేశీయ వినియోగదారులకు సరఫరా చేసే జౌళి నాణ్యతలో ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదని గోయల్ చెప్పారు. సృజనాత్మక ఆవిష్కారాలు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది, వ్యవసాయం, రోడ్లు, రైల్వేలు, జలవనరులు, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ వంటి కీలక రంగాల్లో అప్లికేషన్లు, ఉన్నత విద్య, నైపుణ్యంతో కూడిన మానవ వనరులను అభివృద్ది పరచడం మొదలైన వాటిలో భారత్ను కీలక శక్తిగా రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని గోయల్ చెప్పారు. గత ఏడాది కాలంగా అంతకంతకు నూనె ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై ఉన్న కనీస సుంకం 2.5% కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నూనెలపై ఉన్న సెస్ను కూడా 20% నుంచి 7.5% తగ్గించింది. దీనివల్ల పామాయిల్పై ఉన్న 7.5%, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై 5% సుంకం మాత్రం కొనసాగుతుంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది సమాజంలో సామరస్యం కోసం పాటుపడాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు యువతకు పిలుపునిచ్చారు. అన్ని రకాలైన వివక్ష లేని సమాజ నిర్మాణమే సమరయోధుల త్యాగాలకు మనమిచ్చే నిజమైన నివాళి ఆయన అన్నారు. విశాఖపట్నంలో ఉన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి చెందిన పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీషా జీవితం, పార్లమెంటరీ చర్చలపై రూపొందించిన పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఉమర్ అలీషా అందించిన కృషిని ఉపరాష్టపతి స్మరించుకున్నారు. ఆయన మానవతావాది అని కొనియాడారు. మహిళా అభ్యున్నతికి, సామాజిక సాహిత్య వికాసానికి ఉమర్ అలీషా విశేష సేవలందించారని పేర్కొన్నారు. దేశంలో వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, ఆర్థిక పరమైన వికాసానికి బాలికల విద్య చాలా ముఖ్యమని కూడా వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 116.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 15.54 కోట్ల డోసులకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇప్పటికీ నిల్వ ఉన్నట్లు తెలియజేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద 107.74 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. నిన్న ఒక్కరోజు 5,65,000 డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత 24 గంటల్లో 12,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.23% నిలిచింది. నిన్న సుమారు 12,000 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,37,24,959కి చేరింది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 221 మంది మరణించడంతో
ఇప్పటి వరకు ఈ మహమ్మారి వల్ల మరణించిన వారి సంఖ్య 4,59,873 చేరుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగే భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించేందుకు 25 చలన చిత్రాలను ఎంపిక చేశారు. మొత్తం 221 చిత్రాలను పరిశీలించి వీటిని ఎంపిక చేశారు. 52వ చలన చిత్రోత్సవాన్ని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ నిర్వహిస్తోంది. గోవా ప్రభుత్వంతో కలిసి నిర్వహించే ఈ ఉత్సవం ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతుంది. పేర్లు నమోదు చేసుకున్న ప్రతినిధులు ఎంపిక చేసిన చిత్రాల ప్రతినిధులకు ఈ చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. మొత్తం 25 ఫీచర్ ఫిల్మ్స్ ఎంపిక చేశారు. సమకాలీన భారతీయ చలన చిత్రాలు 221 చలన చిత్రాల నుంచి వీటిని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ ఫీచర్ ఫిల్మ్స్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న చైతన్యానికి వైవిధ్యానికి సంకేతమని ప్రభుత్వం తెలియజేసింది. నటుడు దర్శకుడు ఎస్వి రాజేందర్ సింగ్ బాబు అధ్యక్షతన 12 మంది సభ్యుల ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ ఈ చలన చిత్రోత్సవంలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తుంది. ఇండియన్ పనోరామా విభాగంలో ఫీచర్ నాన్ ఫీచర్ చిత్రాల్లో ఇతివృత్తం కళాత్మక ప్రమాణాలు ప్రతిపదికలుగా ఒక చలన చిత్రాన్ని పెంపొందించడం అనే విషయాన్ని పరిశీలిస్తారు. ప్రతి ఏడాది ఇండియన్ పనోరామా విభాగంలో ఆ ఏడాది వచ్చిన అత్యుత్తమమైన భారతీయ చలన చిత్రాన్ని షోకేస్ చేయడం లక్ష్యంగా చలన చిత్రోత్సవం జరుగుతోంది. చార్ధామ్ పవిత్ర క్షేత్రాల ద్వారాలు మూసివేసే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచ ప్రఖ్యాత గంగోత్రి ధామ్ ద్వారాలను శీతాకాల నిమిత్తం ఈ ఉదయం 11:40 మూసివేశారు. గంగా మందిర్ నుంచి బయలుదేరి మా గంగాకి డోలి రేపు ముఖుమా చేరుకుంటుంది. అక్కడ ఆలయంలో దాన్ని ప్రతిష్ఠిస్తారు. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సరిహద్దు జిల్లాలైన రజౌరి, పూంచ్ జిల్లాలోనూ కశ్మీర్ లోయలోని షోపియాన్ జిల్లా మధ్య చారిత్రాత్మక ముఘల్ రహదారిని భారీ మంచుపాతం కారణంగా మూసివేశారు. పిర్కి గలీ సమీపంలో ఎగువ ప్రాంతంలో తాజాగా మంచు కురవడంతో జమ్మూకి కశ్మీర్కి మధ్య ఉన్న ఈ రహదారిని మూసివేస్తున్నట్లు పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. ఈ ఏడాది జూలై 5వ తేదీన అన్ని రకాల వాహనాల రకపోకలకు ఈ రోడ్డు తెరిచారు. అంతకుముందు కేవలం పళ్లు కూరగాయల వంటి వస్తువుల సరఫరాకు మాత్రమే అక్కడ అనుమతి ఉండేది. పునర్వినియోగ ఇంధనంపై ఆధారం పెంచుతామని, ఆర్థిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను తగ్గిస్తామని మన దేశం చేసిన ప్రకటన పట్ల అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ హర్షం ప్రకటించింది. అందుకు సంబంధించిన కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటామని భారత్ COP26 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రకటించేసింది. 2070 సంవత్సరం నాటికి నెట్ జీరో కాలుష్య లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తామని మన దేశం ప్రకటించింది. భారత్ తీసుకునే చర్యల వల్ల ఇతర ఆవిర్భావ అర్థవ్యవస్థల్లో మరిన్ని చర్యలకు ఉతన్నబిస్తుందని, వాతావరణంలో మార్పులకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలుగుతామన్న విశ్వాసం కలుగుతుందని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ జెర్రీ రైస్ వాషింగ్టన్లో నిన్న విలేకరుల సమాపేశంలో చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గుపై భారీగా ఆధారపడుతున్న కారణంగా ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్య స్థాయి కలిగి ఉందని, పునర్వినియోగ ఇంధనం వాతావరణంలో మార్పులకు అనుకూలంగా ఉండే విధానాలు అవలంబించడం ద్వారా భారత్ కొత్త లక్ష్యాలను చేరుకుంటుందని విశ్వాసం కలుగుతోందని ఆయన చెప్పారు. స్కాట్లాండ్ రాజధాని గ్లాస్కోలో COP26 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2070 నాటికి నెట్ జీరో కాలుష్యం సాధించడంతో సహా అనేక లక్ష్యాలను ప్రకటించారు. టీ20 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలో ఈరోజు షార్జాలో నమీబియా న్యూజిలాండ్తో ఆడుతోంది. దుబాయ్లో 7:30 జరిగే మరొక మ్యాచ్లో భారత్ స్కాట్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి ప్రపంచ కప్ మ్యాచ్లపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం చేస్తోంది. విశేషాలు మరొకసారి. వస్త్రధారణకు కాక ఇతర వినియోగ ఉత్పత్తులకు ఉపయోగించే జౌళి ఎగుమతులను రానున్న 3 నెలల్లో 5 రెట్లు పెంచాలనే లక్ష్యంగా నిర్ణయించినట్లు జౌళి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద 107.74 కోట్ల డోసులు వ్యాక్సిన్ వేశారు. నిన్నొక్కరోజే 5,65,000 డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగే భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించేందుకు 25 ఫీచర్ ఫిల్మ్స్ ను ఎంపిక చేశారు. టీ20 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలో ఈరోజు షార్జాలో నమీబియా న్యూజిలాండ్తోనూ తలపడుతోంది. దుబాయ్లో 7:30 జరిగే మరొక మ్యాచ్లో భారత్ స్కాట్లాండ్తో ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వార్తలు